రంగారెడ్డి జిల్లా బాణంపేట్ కార్పొరేషన్ పరిధిలోని 25వ డివిజన్లో కరోనా వ్యాక్సిన్ రేపు ఉదయం ఏర్పాటు చేయడం జరిగిందని, కాలనీ వాసులకు రోజుకు 200 డోసులు ఇవ్వడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలని 25వ డివిజన్ కార్పొరేటర్ ముత్యాల లలిత కృష్ణ తెలిపారు. వారికి నమస్కరించుకుంటూ మరి మరొక 25వ డివిజన్ ముత్యాల లలిత కృష్ణ ఆధ్వర్యంలో మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం సబితేంద్ర రెడ్డి గారి విద్యాశాఖ మంత్రి ఆదేశాల ప్రకారంగా మా యొక్క బడంపేట కార్పొరేషన్ 25వ వార్డులో మరి రేపు మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో రేపు ఈ యొక్క కోవిషీల్డ్ కోవాక్సిన్ టీకాలు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి చుట్టుపక్కల డిజైన్లు కాకుండా మా డిజైన్లు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క మహమ్మారి కరోనా నుంచి మన ప్రాణాన్ని మనం రక్షించుకోవాలనుకుంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క యాక్షన్ తీసుకొని మన శక్తిని పెంచుకోవాల్సిందిగా కోరుతూ, మరి ఈరోజు చాలామంది కొంతమంది ఏదో జరుగుతుందన్న ఒక ఉద్దేశంతో చాలామంది యువత ముందుకు రాకపోవటం, యాక్షన్ తీసుకోకపోవటం మరి చాలా బాధాకరం. కాబట్టి మరి ఎక్కడో వెళ్ళి డబ్బులు పెట్టి ఇప్పించేదానికన్నా మన వాడికే వచ్చి స్వచ్ఛందంగా స్వచ్ఛంద సంస్థలు వాళ్ళు ముందుకొచ్చి మరి ఒక 25వ డివిజన్లో రేపు రచ్చబండ దగ్గర మరి పెద్ద ఎత్తున ఈ యొక్క కోవాక్సిన్ మరి అందరూ మరి ప్రజలు మొత్తం టోటల్గా అతి సంఖ్యతో వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిండేవాళ్ళు అందరూ కూడా ఈ యొక్క యాక్షన్ తీసుకోవాల్సిందిగా మా యొక్క మనవి. మరి ఎందుకంటే ఈ యొక్క మహమ్మారిని మనం ఇన్నిటి పెంచుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడు వచ్చిన ఈ మహమ్మారి బీమారి నుంచి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు. కాబట్టి మనకు అదే ఆధారం. కాబట్టి మనం అందరం కూడా ఈ యొక్క యాక్షన్ తీసుకోవాల్సిందిగా, మరి రేపటి నుంచి కంటిన్యూగా ఒక 3 రోజులు ఈ యొక్క 25వ డివిజన్లో మరి మారి సంస్థ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమం పెద్ద ఎత్తున వాళ్ళు ఏర్పాటు చేస్తారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మనం సపోర్ట్ తీసుకొని మరి ప్రభుత్వం అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్కి వస్తే మరి మా మేయర్ పరిజాత నరసింహారెడ్డి గారు, కమిషనరు కృష్ణమోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మా డిప్యూటీ మేయర్, మరి అందరి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం చేసుకుంటున్నాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరు కూడా 18 సంవత్సరాలు నిన్న వాళ్ళు మరి మొత్తం ఏజిటీ లేకుండా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాల్సి మరి ఒక కార్యక్రమాన్ని విజయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.